కిలో బియ్యం మీకు ఇవ్వబడతాయి, అందుకని ఇంటి దగ్గరే ఏర్తా ఈ విషయాన్ని వినాలని చెప్పి అందరిని కోరుతున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది, కిలో ప్లాస్టిక్ తీసుకొచ్చినట్టయితే కిలో బియ్యం ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని ఇంకొక కార్యక్రమం కూడా ఉంచడం జరిగింది కాబట్టి మన జిల్లా మంత్రి గారు, సంక్షేమ మంత్రి గారు ఈశ్వరన్న గారు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఈ యొక్క ఎంత ప్లాస్టిక్ అయితే మీరు గ్యాదర్ చేసుకొస్తారో ఆ ప్లాస్టిక్ తెచ్చిన వేటికి సమానంగా బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్లాస్టిక్ అనేది మనకు నిర్మూలించుకోగలుగుతుంది. కానీ అదే పనిగా ప్లాస్టిక్ మనం ఒక వంతగా నిర్మూలించి తదుపరి కూడా ఈ ప్లాస్టిక్ ఇస్తే బియ్యం ఇస్తారు కదా అని చెప్పేసి మనం ఏదైతే ప్లాస్టిక్ను వాడద్దు, వాడితే ఎన్ని అనారోగ్యాలు దరిచేరుతాయని కూడా మనం ఇంతకుముందు కార్యక్రమంలో తెలుసుకున్నాం. కాబట్టి ఉన్న ప్లాస్టిక్ను గ్రామంలో ఈ రోజు నుండి ముందు ఉన్న ప్లాస్టిక్ను అంతా చుట్టుప్రక్కల కానీ గ్రామ పరిసర వీధుల్లో కానీ ఎక్కడైతే ఉంటే మీరు అందరూ కూడా దాన్ని సేకరించి గ్రామ పంచాయతీ తీసుకొస్తే ఈ యొక్క బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని రీసైక్లింగ్ పంపిస్తే గ్రామ పంచాయతీ నిధులు కూడా పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలకు, గ్రామ సర్పంచ్ గారికి తెలియజేస్తే ఏమనగా మీరు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉంటే మనకు కూడా గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి, ఆ నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్లాస్టిక్ను నిషేధించి మనం అందరం భావితరాలకు బ్రతుకుని వాళ్ళే ఒక మనుషులకే కాదు సర్వ ప్రాణి కూడా సంరక్షిస్తాం. ఎందుకంటే ప్రాణుల్లో ఉన్న మూగ జీవులతో పాటు ప్లాస్టిక్ అంటే తెలివి. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు వారికి ఆహారంతో పాటు కడుపులకు ప్లాస్టిక్ పోయి డైజెషన్ కాక ఇబ్బంది పడి చివరకు శ్వాస విడిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయతెల గారు. చేసినందుకు గ్రామస్తులకు, మరి ముఖ్యంగా మన సంజయ్ కుమార్ రాధిక గారికి, అర్లిక గారికి, మరి జాగృతి అధ్యక్షురాలైన జమున గారికి, మన ముఖ్య అతిథి వచ్చిన జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ గారికి, గ్రామ సర్పంచ్ నారాయణ గారికి, ఉప సర్పంచ్ శేఖరెడ్డి గారికి, మన మండల నాయకులు రవీంద్రన్న గారికి, గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.